నీట్ పై చెలరేగిన గందరగోళంతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే నీట్ పై చర్చ జరపాలని ఇండియా కూటమి పక్షాలు పట్టుబట్టాయి. విద్యార్థులకు న్యాయం చేయాలని, ప్రధాని కూడా చర్చలో పాల్గొనాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. స్పీకర్ ఎంత నచ్చ చెప్పినా విపక్షాలు పట్టు వీడకపోవడంతో సభను తొలుత 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. నీటిపై చర్చించాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ సజావుగా సాగకుండా అడ్డుకున్నాయి. దీంతో లోక్సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఉభయ సభల్ని ఉద్దేశించి నిన్న రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగాల్సి ఉంది. సభ కార్యకలాపాలు పక్కన పెట్టి నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్షాలు కోరాయి. జులై 3న రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చపై ప్రధాని సమాధానమిస్తారు. అనంతరం సమావేశాలు నిరవధిక వాయిదా పడతాయి. అటు నీట్ వ్యవహారంతో రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. నీట్పై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో మొదట 12 గంటల వరకు సభ వాయిదా వేశారు చైర్మన్. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా ఆందోళనలు సాగాయి. అయితే ఆందోళనల నడుమే రాజ్యసభ నిర్వహించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో రాజ్యసభ చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.